फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజెండి ఇంగల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మనం ప్రతి ఒక్కరం ఆండ్రాయిడ్ మొబైల్ ని అయితే కంపల్సరీగా యూస్ అనేది చేస్తుంటాం అలాంటప్పుడు ఏదైనా మనకు యాప్స్ కావాలంటే కంపల్సరీగా మనం ప్లే స్టోర్ నుంచి మనకు కావాల్సిన యాప్స్ మనం డౌన్లోడ్ చేస్తుంటాం కదా అలాంటప్పుడు నేను చెప్పే సెటింగ్స్ మీ యొక్క మొబైల్ లో మీరు కంపల్సరీగా మీ యొక్క ప్లే స్టోర్ లో మీరు ఆన్ చేసుకోనట్లయితే 100% మీ యొక్క మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది పైగా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో అవ్వచ్చు ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను మీరు వినే ఇలాంటి న్యూస్ సో ఇన్ సో చిన్న పిల్లలు ఇంత గేమ్ ఆడి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మమ్మీ డాడీ అకౌంట్ నుంచి కొన్ని 12 లక్షలు కావచ్చు 10 లక్షలు కావచ్చు ఇలా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుగురించే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फस्ट वन फीचर मन चाहे मन का अप्लीकेशन का सर डायरेक्ट मन प्ले स्टोर के इला सर्चने अलांट मन लाइक दिस मन मन पन तरह मन चिंल को मोबाइल इच्छा अलांट वालू चेयचुद अप्लीकेशन का इलांट सर्च हिस्ट्री उठाई काबी इला क्ली वालमचन अंदगे एम चुस्कुस्टे हिस्ट्री कैरक्ट क्लियर चुस्कन दीन कोसम संबंधी प्रोफाइल इकने సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి ముందు ఇక్కడ మీకు జనరల్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీంట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అకౌంట్ అండ్ డివైస్ ప్రిఫరెన్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీంట్లోకి వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే క్లియర్ డివైస్ సెర్చ్ హిస్టరీ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట ఇలా మీరు క్లియర్ చేసుకోవడం ద్వారా మీరు ఏమేం సెర్చ్ చేశారు అనేది ఎవరికి కనిపించడం జరగదు పైగా ఎవరు కూడా మిమ్మల్ని ఏ క్వశ్చన్ కూడా అడగడానికి 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదన్నమాట ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ఫీచర్ అయితే కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో ఉంటుంది మీరు కంపల్సరీగా క్లియర్ అయితే చేసుకోండి ఇకపోతే సెకండ్ వన్ ఫీచర్ అన్నమాట దీని ద్వారా మన యొక్క ఫోన్ జాతకమే తెలిసిపోతుందన్నమాట అంటే మనం తీసుకున్న మొబైల్ ఒరిజినల్ మొబైల్ ఆ డూప్లికేట్ మొబైల్ అనేది త్రూ మనం ప్లే స్టోర్ ద్వారా సర్టిఫైడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట దీనికోసం ముందు మీరు ఏం చేయాలి యాజ్ ఇట్ ఇస్ గా మీరు ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోండి సింపుల్ గా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అబౌట్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట చూసుకోవచ్చు యువర్ డివైస్ ఇస్ సర్టిఫైడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట ఇలా ఉందంటే 100% మీ యొక్క మొబైల్ జెన్యూన్ మొబైల్ ఇలాంటి ప్రాబ్లం లేనట్టన్నమాట ఇన్ కేస్ ఈ డివైస్ ఇస్ నాట్ సర్టిఫైడ్ ఉందనుకోండి మీరు ఇన్స్టెంట్ గా ఏదైనా సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క మొబైల్ ఏ బ్రాండో ఆ బ్రాండ్ కి సంబంధించిన సర్వీస్ సెంటర్ కి వెళ్ళండి వారంటీ ఉంటే అక్కడ నుంచి మీరు ఫ్రీగా చేయించుకోండి ఇన్ కేస్ లేనట్లయితే కూడా ఈ మొబైల్ ఫేక్ అయినట్లయితే మీరు చేయించుకోండి లేదనుకుంటే మీకు సంబంధించిన డేటా 100% లీక్ అవ్వచ్చు ఎందుకంటే మీకు తెలియ అప్పుడప్పుడు బ్రౌజర్లలో బ్రౌజింగ్ చేస్తుంటాం కాబట్టి ఏదైనా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి డైరెక్ట్ మన యొక్క మొబైల్ కి ప్రొటెక్షన్ లేకుండా అయిపోతుందన్నమాట అందుగురించే మీ యొక్క మొబైల్ సర్టిఫైడ్ దా లేదా అనేది ముందుగా మీరు ఇలా ఈ సెకండ్ వన్ ఆప్షన్ ద్వారా చక్కపైతే చేసుకోండి ఇకపోతే థర్డ్ వన్ ఫ్యూచర్ అన్నమాట దీని ద్వారా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లవకుండా కాపాడుకోవచ్చు మీ పిల్లలు ఏదైనా పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతున్నట్లయితే అక్కడ నుంచి కూడా మీరు ఇలాంటి డ్రెస్సెస్ కావచ్చు టోకెన్స్ కావచ్చు పర్చేస్ చేయడానికి త్రూ మనకు ప్లే స్టోర్ ద్వారా మాత్రమే యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట దీనికోసం ముందుగా మీకు సంబంధించిన ప్రొఫైల్ ని నాకు ఇక్కడనే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అథెంటికేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్ ని మీ యొక్క గూగుల్ పాస్వర్డ్ ని మీరు 2 సార్లు ఇచ్చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి ఎప్పుడైతే మీరు బయోమెట్రిక్ పెడతారో అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు ఏదైనా గేమ్ లో ఏదైనా పర్చేజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ నుంచి మాత్రమే పాజిబుల్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్ ని మాత్రం కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో మీరు అనేబుల్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేద్దామంటే నాకు పాస్వర్డ్ వేసే వరకు చాలా టైం అయితే పడుతుంది కాబట్టి మీకు సమన జిమెయిల్ పాస్వర్డ్ ని ఏసి మీరు డైరెక్ట్ ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆప్షన్ ని అనేబుల్ అయితే చేసుకోండి ఇక పోతే నెక్స్ట్ వన్ ఫీచర్ అన్నమాట దీని ద్వారా ఏమవుతుందంటే మన డివైస్ లో ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యింది అనుకోండి దాన్ని
చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడనే మనకు ఆప్షన్ ఉంటుంది ప్లే ప్రొటెక్షన్ పేరుతో, కానీ ఈ సెట్టింగ్ ని చాలా మంది ఆఫ్ చేసి పెడుతూ ఉంటారు అన్నమాట. డిఫాల్ట్ ఇది ఆఫ్ అయి ఉన్నప్పటికీ ఏదైనా అప్లికేషన్ మనకు తెలియకుండా దీంట్లో మనం యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయింది అనుకోండి, ఈ సెట్టింగ్స్ ని ఆఫ్ చేసి పడేస్తుంది అన్నమాట. దీని ద్వారా మీకు ప్రాబ్లం ఏంటంటే మీ యొక్క మొబైల్ యొక్క ప్రొటెక్షన్ అయితే కంప్లీట్ గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ యువర్ డివైస్ అన్నట్టుగా నాకు రావడం జరిగింది. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఒకటికి రెండు సార్లు స్కాన్ అయితే చేసుకోండి. ఇలా మీకు ప్లే ప్రొటెక్షన్ ఆప్షన్ ఆఫ్ లో ఉందంటే మీ డివైస్ లో 100% ఏదో ఒక మాల్వేర్ వచ్చినట్టే. మీరు కంపల్సరీగా అక్కడ నుంచి వెళ్ళేసి ఈ సెట్టింగ్ ని మాత్రం మీరు ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లేదనుకుంటే మీ డివైస్ నుంచి ఏదైనా సరే ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే, చాలా మందికి తెలియదు కానీ నేను చెప్తున్నాను, మన యొక్క డివైస్ యొక్క స్టోరేజ్ ని మనం త్రూ ప్లే స్టోర్ ద్వారా మనకు తెలియకుండానే ఆటోమేటిక్ నిండిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం క్లియర్ కూడా చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా. దీనికోసం ముందుగా మీరు ఏం చేయొద్దు, సింపుల్ గా ఇక్కడ మీరు మీకు సంబంధించిన ప్రొఫైల్ ఇక్కడనే చేసుకుని ముందుగా మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట, మేనేజ్ పేరుతో ఈ సెట్టింగ్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ గా మీ యొక్క మొబైల్ లో ఎన్నైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఈ ఇన్స్టాల్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి, నాట్ ఇన్స్టాల్ పైన క్లిక్ అనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందు మీరు ఏ అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్నారో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. వాటన్నిటిని మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మీకు స్టోరేజ్ మిగులుతుంది, పైగా బ్యాక్ సైడ్ అంటే మీరు ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకున్నా ఆటోమేటిక్ ప్రతి ఒక్కటి డేటా చెత్త మొత్తం క్లియర్ అవుతుంది. దీని ద్వారా మీ యొక్క మొబైల్ స్పీడప్ కూడా పెరగడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ టాప్ 5 ఫీచర్స్ అయితే మీ యొక్క ప్లే స్టోర్ లో మీరు కంపల్సరీ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అనమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మాక్సిమం వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.